ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం పూరి జగన్నాథుడి భాండాగారాన్ని విశ్వనాథ్ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వం తెరబోతుంది. 16 మంది సభ్యులతో జస్టిస్ విశ్వనాథ్ రథ్ కమిటీ ఏర్పాటైంది. కమిటీ ఆధ్వర్యంలో సంపద లెక్కింపుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆర్బీఐ అధికారుల సహాయంతో సంపద లెక్కిస్తారు. అత్యాధునిక పరికరాలతో సంపద వేగంగా లెక్కించాలని నిర్ణయించారు. 46 ఏళ్ల తర్వాత పూరి రత్న భాండాగారం తెరవబోతున్నారు. రత్న భాండాగారంలో అంతులేని సంపద ఉన్నట్లుగా తెలుస్తుంది. 120 కిలోలకు పైగా బంగారం, 220 కిలోలకు పైగా వెండి ఉన్నట్టుగా తెలుస్తుంది. జగన్నాథుడికి చెందిన లెక్కలేనన్ని వజ్రాలు, వైఢూర్యాలు, కెంపులు, రత్నాలు, గోమేధికాలు, పుష్యరాగాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. వందలాది చెక్క పెట్టెల్లో సంపద ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. 1978లో చివరిసారిగా నగలు లెక్కింపు సాగింది. అప్పట్లో 70 రోజులు లెక్కింపు కొనసాగింది. ఆనాటి లెక్కలపై ఇప్పటికీ క్లారిటీ లేదు. అప్పట్లో లెక్కించకుండా వదిలేసిన పలు ఆభరణాల సంబంధించి ఇప్పుడు తెరవబోతున్న లెక్కల్లో పూర్తి స్థాయిలో స్పష్టత రాబోతోంది. మొత్తం మీద ఇవాళ పూరి జగన్నాథుడి రత్న భాండాగారాన్ని తెరవబోతున్నారు. రహస్య భాండాగారాన్ని ఇవాళ 46 ఏళ్ల తర్వాత తెరవబోతున్నారు. ఆ రహస్యపు గదుల రహస్యాన్ని ఇవాళ ఆ చిట్టాను విప్పబోతున్నారు. చెక్క పెట్టెల్లో, వందలాది చెక్క పెట్టెల్లో కోట్లాది సంపద నిల్వ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ సంపదనంతా కూడా బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం 2018లోనే ఇది తెలుసుకోవాల్సి ఉంది. కానీ దానికి సంబంధించిన తాలపు చెవి దొరకపోవడంతో వాయిదా వేశారు. తిరిగి జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయంలో డూప్లికేట్ తాళం చెవితో, ఇప్పుడు పూరి జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయంలో ఉన్నటువంటి డూప్లికేట్ తాళం చెవితో దీన్ని తెరుస్తున్నారు. అయితే 46 ఏళ్లుగా తెరుచుకోకపోవడంతో అక్కడ భారీగా సర్పాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ సర్పాలను పట్టేందుకు, పాములను పట్టేందుకు సిబ్బందిని కూడా రప్పించినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ అవి కాటు వేస్తే కనుక ఖచ్చితంగా వైద్యం అందించేందుకు, స్పాట్లోనే వైద్యం అందించేందుకు వైద్య బృందాలు కూడా రెడీ ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు అధికారులు. ప్రస్తుతానికి పూరి జగన్నాథుడి రత్న భాండాగారాన్ని ఇవాళ తెలుసుకుండడంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పూరి జగన్నాథుడి భాండాగారంలో ఎంతటి సంపద ఉంది, రహస్య గదుల్లో దాచి ఉన్న సంపద విలువ ఎంత అనే ఉత్కంఠ, ఆసక్తి రేగుతున్న క్రమంలో ఇవాళ ఒరిస్సా అధికారులు రత్న భాండాగారాన్ని తెలుసుకోబోతున్నారు, తెరవబోతున్నారు. ఎన్నికల్లో ప్రభుత్వ హామీగా, ఎన్నికల్లో పార్టీల హామీగా ఇది ఒడిశాలో పార్టీల హామీగా మారిందంటే ఎంతటి సంచలనంగా మారిందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఇవాళ పూరిలోని రత్న భాండాగారాన్ని తెరుస్తున్నారు. దాదాపు 70 రోజుల పాటు, అప్పట్లో 1978లో లెక్కించారు, అప్పటికి పూర్తి స్థాయిలో ఆ లెక్కకు సంబంధించిన స్పష్టత రాలేదంటే ఎంత మేరకు సంపద ఉందో ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు. తిరిగి 46 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ సంపదను లెక్కించేందుకు అధికారులు రహస్య గదులు తెలవబోతున్నారు. ఎస్, పూరి జగన్నాథుడి సంపదకు సంబంధించినటువంటి రహస్యాన్ని ఇవాళ ఛేదించబోతున్నారు. ఆ రహస్య గదుల్ని ఇవాళ తెరవబోతున్నారు. రహస్య గదుల్లో ఉన్నటువంటి భూమేధికాలు, వజ్ర వైఢూర్యాలు, కెంపులు, ఇలా ఒకటి కాదు, రెండు కాదు, 100 కోట్ల విలువ చేసే సంపద ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. జస్టిస్ విశ్వనాథ్ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ ప్రభుత్వం ఆ భాండాగారాన్ని తెరవబోతుంది. 16 మంది సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటైంది. కమిటీ ఆధ్వర్యంలో సంపద లెక్కింపుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆర్బీఐ అధికారుల సహాయం కూడా తీసుకోబోతున్నారు. అత్యాధునిక పరికరాలతో సంపదను వేగంగా లెక్కించాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. 46 ఏళ్ల తర్వాత ఈ రత్న భాండాగారం తెరవబోతున్నారు. రత్న భాండాగారంలో అంతులేని సంపద ఉన్నట్టుగా తెలుస్తోంది. కమిటీ ఆధ్వర్యంలో ఈ సంపదను ఇవాళ లెక్కించబోతున్నారు. అత్యంత వేగంగా లెక్కించేందుకు కావలసినటువంటి అత్యాధునిక పరికరాలు కూడా తీసుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది. 120 కిలోలకు పైగా బంగారం, 220 కిలోలకు పైగా వెండి, జగన్నాథుడికి చెందినటువంటి లెక్కలేనన్ని వజ్రాలు, వైఢూర్యాలు, కెంపులు, రత్నాలు, గోమేధికాలు, పుష్యరాగాలు, ఇలా వందలాది చెక్క పెట్టెల్లో సంపద ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ రహస్యానంతటిని కూడా ఇవాళ ఛేదించబోతున్నారు అధికారులు. ఆ రహస్య సంపద ఇవాళ దేశ ప్రజలకు తెలియబోతోంది. దేశ ప్రజలకి కాదు, ప్రపంచానికంతటికి కూడా పూరి జగన్నాథుడి రహస్య మాలికల్లో దాగి ఉన్న, రహస్య గదుల్లో
దాగి ఉన్నటువంటి సంపదను ఇవాళ తెరవబోతున్నారు. 1978లో చివరిసారిగా ఈ సంపద లెక్కింపు జరిగింది. అప్పట్లోనే 70 రోజులు ఆ నగల లెక్కింపు సాగిందంటే ఇంతటి సంపద ఉంది ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఆనాటి లెక్కలపై ఇప్పటికీ సందేహాలున్నాయి. అప్పట్లో లెక్కించకుండా వదిలేసిన ఆభరణాలు కూడా ఇంకా ఉన్నాయంటే ఎంతటి సంపద, ఎంతటి విలువైనటువంటి వజ్ర వైఢూర్యాలు, ఆభరణాలు, ఆ సంపద అదంతా దాగి ఉందో మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. రహస్య పెట్టెల్లో దాగి ఉన్నటువంటి ఇవాళ ఆ సంపదను, ఆ రహస్యాన్ని అధికారులు ఛేదించబోతున్నారు. మరికొద్దిసేపట్లో పూరి రత్న భాండాగారాన్ని అధికారులు తెరవబోతున్నారు. అయితే రహస్య భాండాగారాన్ని దాదాపు 46 సంవత్సరాల తర్వాత తెరవబోతుండడంతో ఎట్లాంటి ప్రమాదాలు జరగకుండా, ముఖ్యంగా సర్పాలు, పాములు, వేల సంఖ్యలో పాములు ఉన్నట్టుగా తెలుస్తుంది. 100,000 సంఖ్యలో అక్కడ పాములు ఉండడంతో పాముల్ని పట్టేందుకు ప్రత్యేకంగా బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. వైద్య బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, పాము కాట వేస్తే కూడా అత్యవసర చికిత్స అందించేందుకు అక్కడ ఏర్పాటు చేశారంటే ఏ స్థాయిలో ఏర్పాట్లున్నాయి ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ రహస్య మాలిగల్ని తెరిచేందుకు, ఆ రహస్యాన్ని ఛేదించేందుకు ఇవాళ అధికారులు అయితే సిద్ధమవుతున్నారు. మరికొద్దిసేపట్లో పూరి రత్న భాండాగార రహస్యం ఛేదించబోతున్నారు. బయట ప్రపంచానికి పూరి జగన్నాథుడి రత్న భాండాగారంలో ఉన్న సంపద విలువ కొద్దిసేపట్లోనే తెలవబోతుంది. బ్రేకింగ్ న్యూస్, మరి కాసేపట్లో పూరి జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకోబోతుంది. అన్ని ఏర్పాటు చేసింది ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం. పూరి జగన్నాథుడి భాండాగారాన్ని విశ్వనాథ్ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వం తెరబోతుంది. 16 మంది సభ్యులతో జస్టిస్ విశ్వనాథ్ రథ్ కమిటీ ఏర్పాటైంది. కమిటీ ఆధ్వర్యంలో సంపద లెక్కింపుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆర్బీఐ అధికారుల సహాయంతో సంపద లెక్కిస్తారు. అత్యాధునిక పరికరాలతో సంపద వేగంగా లెక్కించాలని నిర్ణయించారు. 46 ఏళ్ల తర్వాత పూరి రత్న భాండాగారం తెరవబోతున్నారు. రత్న భాండాగారంలో అంతులేని సంపద ఉన్నట్లుగా తెలుస్తుంది. 120 కిలోలకు పైగా బంగారం, 220 కిలోలకు పైగా వెండి ఉన్నట్టుగా తెలుస్తుంది. జగన్నాథుడికి చెందిన లెక్కలేనన్ని వజ్రాలు, వైఢూర్యాలు, కెంపులు, రత్నాలు, గోమేధికాలు, పుష్యరాగాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. 100 చెక్కపెట్టెల్లో సంపద ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. 1978లో చివరిసారిగా నగల